ఎలా ఉంది? ఇందాక స్టార్టింగ్ కమిటీ కూడా మూవీ చూసారు కదా, ఎలా అనిపించింది మీ అందరికీ? అంటే సినిమా ఓపెనింగ్ తర్వాత లొకేషన్స్ అవన్నీ చూపించడం అయితే బాగుంది, కానీ బిగినింగ్ ఏంటంటే కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ గా యాక్టింగ్స్ అవి అనిపించినాయి. తర్వాత ఏంటంటే మెల్లగా టీనేజ్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మాత్రం కొంచెం సినిమా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ కూడా చూడండి, అంటే రెగ్యులర్ కామెడీయే కాకపోతే కానీ కొంచెం ఫ్రెష్ గా అనిపించింది వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ తో వాటితోను. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ అది బాగుంది, ఫైట్స్ కూడా కొంచెం న్యాచురల్ గా తీసినట్టు, అలా ఎమోషన్స్ తో ఫైట్స్ కదా బాగున్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఎమోషన్స్ ఎక్కువైనాయి, అంటే వాళ్ళు రియలైజ్ అయ్యే సిచ్యువేషన్స్ అవి కూడా బాగుంది. అండ్ ఇంకా నెక్స్ట్ జాతర కొంచెం సెకండ్ టైం జరిగిన జాతర కొంచెం మాకు బాగా తీసింది, బాగుంది అనిపించింది. అండ్ క్లైమాక్స్ వచ్చి క్లైమాక్స్ బాగా అనిపించింది, ఎందుకంటే ఒక నెగిటివ్ నోట్ నుంచి పాజిటివ్ తీసుకున్నారు కదా, అది బాగుంది. సో అవును, ఓవరాల్ గా అయితే సినిమా రొటీన్ గా లేదు. అనిపించిన సినిమా బాగుంది, ఓకే, సినిమా అయితే అయితే ఎంజాయ్ నచ్చింది చేశాను. మీకు. నచ్చింది. రీసెంట్ టైమ్స్ లో కూడా మనం కమర్షియల్ ఎక్కువ అటాచ్ అయిపోతున్నాం కదా, హీరోస్ ఎలివేషన్స్ ఇలా. బట్ ఒక ఫ్రెష్ కంటెంట్ తో ఒక టీమ్ తీసుకొచ్చింది. రీసెంట్ టైమ్ లో మనం చూసినవన్నీ కమర్షియల్ పెద్ద హీరోలు ఎలా ఉన్నాయి కదా, కానీ ఒక ఫ్రెష్ కంటెంట్ ఫ్రెష్ టీమ్ తో స్టార్టింగ్ ఏదో కొద్ది అలా లాగ్ అయినట్టు అనిపించినా కానీ మిడిల్ నుంచి మూవీ చాలా బాగుంది. ఒక ఇంటర్వెల్ దగ్గర కూడా ఒక ఫైట్ సీన్ తో కొత్త కుర్రలతో బాగా తీసారు డైరెక్టర్ అవడగా. ఎమోషన్స్ అయితే 100% క్యారీ చేశారు మూవీలో. దట్ మ్యూజిక్ అయింది, బీజియం అని సాంగ్స్ కూడా కొంచెం అదే మ్యూజిక్ బ్యాక్ బోన్ కానీ ఎంజాయ్ చేయదు. బోరింగ్ అన్నది చెప్తున్నాను కదా, స్టార్టింగ్ 10 to 20 మినిట్స్ మరి లాగ్ వల్ల ఏంటో తెలియదు, కానీ ఆ మాత్రం కూడా తీసామంటే అంత కష్టంలే. బాగా కనెక్ట్ ఒక ఫ్రెష్ కంటెంట్ అవునా. అప్పుడు లైక్ స్కూల్ గ్రౌండ్ ఈ తప్ప ఉండేది, అలా మళ్ళీ ఒకసారి బ్యాక్వర్డ్ ఒకసారి లెటర్ గా చెప్పాలంటే మనం చూసి వచ్చిన రోజులకి అంటే ఎక్కడ ఏరియా మనం చూడలేదు కదా, ఇంకా ఏరియాస్ ఎక్కడ మంచిగా ఉండం. అప్పుడు అప్డేట్ అయిపోయి జనాలు బుర్రలు అయ్యి పాడైపోతున్నాయి, కానీ అప్పుడే బాగుండేది. సినిమా ఎంజాయ్ చేసావు? ఎంజాయ్ కదా, మరి మన ప్రీవియస్ ప్లేస్ గుర్తొచ్చి అంటే ఎంజాయ్ కాస్తా ఉంటది. ఇంకోటి మూవీ మొత్తం కదా. అబ్జర్వ్ చేస్తానికి ఒక బోర్డు మీద ఒక లైన్ రాసి ఉంటది భగవద్గీత అని, ఈ కాలం మళ్ళీ తిరుగురు ఒకటే మళ్ళీ ఇది రాదు, బాధ వచ్చిన ఇది రాదు, ఎలాగా ఎలా గుర్తు తెచ్చుకో. ఓకే, నాకైతే బాగానే అనిపించింది. అంటే స్టార్టింగ్ లోనే కొంచెం ఏంటి రొటీన్ సినిమాలా అనిపిస్తుంది అనిపించింది, కానీ కామెడీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం బాగా ఫన్ అనిపించింది. కొంచెం సెకండ్ హాఫ్ లో మళ్ళీ సెకండ్ హాఫ్ ఎండింగ్ వరకు రాదు కదా కామెడీ, అది కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేమో. సెకండ్ హాఫ్ అదే మధ్యలో కామెడీ ఎమోషన్స్ తక్కువ అయింది, బట్ ఎమోషన్స్ క్యారీ చేశాడు. ఎమోషన్స్ బాగా క్యారీ చేశాడు. బాగుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు మూవీ. అంతే, షార్ట్ అండ్ స్వీట్. అమ్మర మట్టమ్మర మట్టర మట్టమ్మరఫ్ తో కొడితే బాల్ కనిపిస్తుంది. ఆఫ్టర్ బలగం మంచి రియలిస్టిక్ గా మూవీలో మళ్ళీ అనిపించింది. చైల్డ్హుడ్ పోర్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మూవీ మంచి ఫన్ జనరేట్ అయింది, ఇంటర్వెల్ వరకు బాగానే అనిపించింది. మళ్ళీ తర్వాత అంతా ఫన్ కొంచెం తగ్గింది, ఎమోషన్స్ మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ ఎప్పుడు రొటీన్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా
నెగటివ్స్ ని పాజిటివ్ గా మార్చుకుంటే అది కొంచెం బాగా చూపించాడు. అవును అవును. ఓవరాల్ గా బాగానే ఉంది మూవీ, చూడొచ్చు. చూసినంత సేపు 90s లో మళ్ళీ మన చిన్నప్పటి రోజులు అయ్యి కొంచెం గుర్తు అవునవును. చేసుకుంటాం అలా. ఆ అదే అదే, రోజుల్లో నెక్స్ట్ ఆపరే నెక్స్ట్ మెమరీ కార్డ్ ఇవన్నీ గుర్తొచ్చాయి. గుర్తులో అప్పుడు అలా లేవు కదా, డైరెక్ట్ మొబైల్లోనే కొట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ల్యాప్టాప్ కి అల్లక్కర్లేదు. అక్కడ ఆడ ఎక్స్ప్రెషన్ ఎక్కించే ఎక్కించే కాదు, ఏసే 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 ఈ బాబు. ఎమోషన్ బాగా క్యారీ చేశారు కావడం కానీ. ఏం లేదు, మన జీవితాలు కూడా అంతే కదా, అంతంత మాత్రం గుర్తుపోతాయి. అలాంటిదప్పుడు బ్యాక్వర్డ్స్ కి వెళ్తాం మనం కూడా. అంటే ఇప్పుడు నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే, ఒక 30+ పర్సన్స్ అందరూ కూడా కనెక్ట్ అవ్వచ్చు ఏమో అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఓల్డ్ డేస్ గుర్తు చేసుకుంటారు. అంతే అంటే ఇప్పుడు నైన్టీస్ లో అదే కదా, నైన్టీస్ లో కిడ్స్ ఉంటారు చూడు, వాళ్ళు అయితే కొంచెం బాగా ఎక్కువ రిలేటెడ్ అవుతారు ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే విలేజ్ అట్మాస్ఫియర్ కదా. నేటివిటీ తగ్గట్టు తీసేశారు. అదే అది ఒకటి గ్రేట్ అని చెప్పాలి, ఎందుకంటే ఆ ఎర్లీ అవును నైన్టీస్ అదే అదే అంటున్నాం తీసేశారు. కదా, ఇప్పుడు 90s కిడ్స్, 90s కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే ఎమోషన్స్ కూడా వాళ్ళు కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతారని అనిపిస్తుంది. పబ్జీలు అయ్యి ఆడుకుంటున్నాం కానీ ఏముంది, ఏడు పెంకులు ఆట, ఒకరి మీద ఒకటి దొల్లడం, ఎసకల్లో కొట్టేసుకోవడం, ఇయ్యే కదా. అవునవును. అదే కదా, ఆ నైట్కి ఓన్లీ మస్తు ఫ్రెండ్స్ బెటర్ కాలేజ్. వెళ్తే బాగా కనెక్ట్ అవుతారు, ఓన్లీ ఫ్రెండ్స్ వెళ్తే కనెక్ట్ అవుతారు బాగా. ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీ ఓరియంటెడే కానీ ఫ్రెండ్స్ అయితే కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే అది పొద్దున్నది కూడా సాయంత్రం ఖత్తర్ గ్యాంగ్ వెళ్ళిందంటే అదే అట్నా, ఖత్తర్ గ్యాంగ్ వెళ్ళిందంటే హాల్లో కేకలు వేసుకోవడం బాగుంటుంది. వీడియోలు ఎక్కించే దగ్గర మాత్రం పిచ్చి పిచ్చి చేస్తారు. చేసి చేస్తూ తీసాడు మూవీ అన్నట్టు అనిపించింది. ఎండింగ్ కూడా బాగుంది. అంటే వాళ్ళు అంత ఎఫర్ట్స్ ఇచ్చిన తర్వాత కొంచెం పాజిటివ్ నోట్ లో ఎండ్ చేసి ఉంటే కనుక రెగ్యులర్ అయ్యేది, కానీ ఒక నెగిటివ్ దాంట్లో కూడా వాళ్ళని పాజిటివ్ గా చూపించారు, బాగుంది. ఆ ఎండింగ్ మరీ పాజిటివ్ ఇచ్చేయకుండా రొటీన్ అయిపోతుంది లేదంటే. రొటీన్ అయిపోతుంది. అవునా, సో బాగుంది సినిమా. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఆ రోజులు మళ్ళీ రావు.